మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడడానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిరణ్ రాయల్ మనతో తిరుపతి నుంచి లైవ్ లో ఉన్నారు. కిరణ్ రాయల్ గారు మేలో పోలవరం ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మీ పార్టీ యాక్టివిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి, మరింత ఉధృతం కాబోతున్నాయి, అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, దీనికి సంబంధించిన ప్లాన్ ఏమైనా జరుగుతుందా? సార్ నమస్తే, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికి నమస్కారం సార్. ఓకే సార్, మే తర్వాత మేలో పవన్ కళ్యాణ్ గారి పోలవరం ప్రాజెక్టు సందర్భం ఉంది, అక్కడ ఒక భారీ బహిరంగ సభ ఉంది. తర్వాత మేలోనే ఈస్ట్ వెస్ట్ లో కూడా పార్టీ కార్యకలాపాల కమిటీలతో పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతారు. అలాగే జూన్ మొదటి రెండో వారం కింద పవన్ కళ్యాణ్ గారు ఏదైతే షెడ్యూల్ ఒప్పుకున్నారో, షూటింగ్ షెడ్యూల్ అవన్నీ కంప్లీట్ చేసి జూన్ మూడో వారం నుంచి మాకున్న సమాచారం ప్రకారము వారాహి యాత్ర మత్లీపట్నంకి విజయవాడ నుంచి రావడానికి దాదాపు గంటల చేయడం కన్నా ఆ సమయము ఇంకో చోట కేటాయిస్తే మంచిదని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి పోలవరం కి వారాయిలో రావడం అనేది కుదరదు, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అది, అక్కడ అంత ఫ్రీ ఉండదు, ఆ కుక్కి స్లాట్ జరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వస్తున్నారు, అక్కడ నుంచి తర్వాత ఊర్లో మీటింగ్ చూసుకుంటాం, తర్వాత అక్కడ కార్యకర్తలతో మీటింగ్ తర్వాత జూన్ మొదటి వారం నుంచి రెండో వారం నుంచి పవన్ కళ్యాణ్ గారు విస్తృత స్థాయి పర్యటన రాష్ట్రంలో ఉండబోతుందండి. మొట్టమొదటిగా నాలుగు నెలలు కంటిన్యూగా ప్రజల్లో ఉండే అవకాశంగా షెడ్యూల్ రెడీ చేశారు, దానికి సంబంధించి కమిటీ కూడా వేశారు, ఫుడ్ కమిటీ, సెక్యూరిటీ కమిటీ, వారాహి కమిటీ, తర్వాత పబ్లిసిటీ కమిటీ, తర్వాత అన్ని ఒక ఆరు కమిటీలతో ఇప్పటికే లిస్ట్ రెడీ చేశారు. మనోహర్ నాగబాబు గారు కూర్చొని ప్రిపేర్ చేశారు, అందులో బాగా యాక్టివ్ గా చాకచక్యంగా పనిచేసి యువకులందరూ తీసుకుని ఎక్కడ కూడా 40 మించిన అలాంటి లేకుండా మొత్తం యంగ్స్టర్స్ తీసుకుని వాళ్ళ ద్వారా అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తారు పార్టీ కోసం. ఎవరు కూడా ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు డబ్బులు ఇచ్చి మనుషులు పట్టుకొచ్చి సెటప్ చేసుకోవాలి, అందరూ చూసుకుంటాం ఏ జరిగిందో, మాకంత అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి రోడ్డుపైకి వస్తే దండోపదండగా వేలాది మంది జనం ఆయన వెనకాల పరిగెత్తారు. రాత్రి పగలు కానీ మనం మచిలీపట్నం సభ చూసుకుంటాం. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ 10 నిమిషాలు పనిచేయకపోతే ఒక మనిషి తలడిల్లిపోతాడు, తనకలాడిపోతాడు ఫోన్ లేకపోతే. అలాంటిది 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మచిలీపట్నం సభలో దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి అక్కడ ఫోన్లు పనిచేయలేదు. అయితే కిరణ్ గారు, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు పోలవరం ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు, ఓకే బాగానే ఉంది. సో రిమైనింగ్ సంక్షేమ పథకాల విషయంలో కూడా మీరు మాట్లాడుతూ జగన్ కేవలం సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టాడు, పోలవరం లాంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టాడని చెప్తున్నారు. సో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీ సంక్షేమ పథకాలు ఏం చేస్తారు, అమలు చేస్తారా, వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారా? సంక్షేమ పథకాలు పనుకొచ్చే సంక్షేమ పథకాలు పెట్టి మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహం అని ఒకటి తెలుసు, ఒకటి మేము షణ్ముఖ వ్యూహం అని ఒకటి చేసాం. అందులో పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, ఆ షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, అరువులైన యువతకు రూపాయలు 10 లక్షలు రుణ సాయం వ్యాపారం చేసుకోవడానికి. షణ్ముఖ అంటే 6 సూత్రాల పథకమా సార్? షణ్ముఖ అంటే ఏంటి, ఎన్ని 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 వ్యూహం? 6 పథకాలు. 6 అంటే ఇప్పుడు నవరత్నాలకు కౌంటర్ గా 6 సూత్రాల నవరత్నాలు వేరు సార్, నవరత్నాలు కూడా 1-2 పథకాలు కూడా మేము కంటిన్యూ చేసి చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా మేము జగన్ అన్న వైఎస్ఆర్ పేర్లు పెట్టాం, ఎందుకంటే మా నాయకుడు నచ్చదు. పవన్ కళ్యాణ్ పేరు పెట్టారా? పెట్టాం సార్, ముందు చెప్తారు ఓపెన్, ఏ అంబేద్కర్ గారు లేకపోతే రాజ్యాంగ రాసిన పొట్టి శ్రీరాములు గారు, రాజ్యాంగ రాసిన అంబేద్కర్ గారు లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్, అలాగే బాబు జగజీవన్ రావు గారు, జ్యోతిరావు పూలే గారు, టొక్కా సీతమ్మ గారు, వీళ్ళ పేర్లు పెట్టి జనాల్లోకి వెళ్తాం తప్ప ఏ రాజశేఖర రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు, ఎన్టీఆర్ పేర్లు పెట్టడానికి మాకు అంత అవసరం లేదు. మా నాయకుడు వాళ్ళు అసలు ఆ విషయంలో క్లియర్గా ఉన్నాడు. మేము రెండోది వచ్చి జనసేన ప్రభుత్వంలో ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగాలు, పేద ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగాలు అండగా సిపిఎస్ విధానం రద్దు చేస్తాం, రాజధాని అమరావతి, ఐటీ నగరాలకు విశాఖ తిరుపతి, అలాగే లాభసాటి వ్యవసాయ మెరుగైన పారిశ్రామిక విధానం, ఇవన్నీ హెడ్డింగ్ చాలా ఉన్నాయి. ఇటువంటిది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి స్థానికంగా ఉన్న సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు కూడా అజెండాలకి తీసుకుని ఒక మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే, ఈసారి ఇవన్నీ షణ్ముఖ వ్యూహంతో పాటు స్థానిక సమస్యలు, మా తిరుపతిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి సమస్య మా అధికారం రావడమే ఆ సమస్యలు పూర్తి చేస్తాం. అలాగే విజయవాడలో కొన్ని సమస్యలు ఉంటాయి, విశాఖపట్నంలో కొన్ని సమస్యలు ఉంటాయి,
ఇవన్నీ కూడా స్థానికంగా మానిఫెస్టో ప్రిపేర్ చేసుకొని ప్రతి చోట వెళ్ళినప్పుడు ప్రచారానికి షణ్ముఖ్యం తో పాటు స్థానిక సమస్యలు కూడా మేజర్ ఇష్యూస్ మీద మేము మాట్లాడతాం అవన్నీ కూడా క్లియర్ చేస్తాం కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ రాయల్ గారు ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు జనసేన పార్టీ అధికారానికి వస్తుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు సో నా డౌట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే జనసేన పార్టీకి కనీసం 88 సీట్లు వస్తే తప్ప అధికారంలోకి రాదు మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు మరి మీరు చెప్తున్న దాని ప్రకారం లెక్కల ప్రకారం కూడా ఏ రకంగా అవుతాడో కొద్దిగా మమ్మల్ని కన్విన్స్ చేయండి అంటే సుమంటి ప్రేక్షకులను కన్విన్స్ చేయండి ఒకటి సార్ మీరు గొప్ప అనలిస్ట్ గారు గొప్ప పెద్ద రిపోర్టర్ మీ గురించి నాకు బాగా తెలుసు మీరు మీకు తెలుసు రాష్ట్ర రాజకీయాల్లో పార్పులు ఎలా ఉండబోతుందో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నాం మేము అంటే బలమైన చోట్ల పోటీ చేసే కెపాసిటీ మాకు ఉంది 70 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏ మార్గంలో పోతే ఏముంది సార్ మాకు కావాల్సింది జనసేన పార్టీ అధికారంలో రావాలి ఈ మేము ఇచ్చిన హామీ నెరవేర్చాలి అది అది మీకు తెలుసు ఎందుకంటే మీరు అనాలిసిస్ట్ మీకు అన్ని అనుభవం జరుగుతుంది ఆల్రెడీ ఎక్కడెక్కడ గెలుస్తామో ఏంటి పరిస్థితి లిస్ట్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి ఉన్న వాస్తవాలు ఏమంటే గెలిచే చోట జనసేన పోటీ చేస్తుంది కష్టమైన చోట అలయన్స్ ద్వారా ఇంకో సీట్లు ఇచ్చి పోటీ చేపిస్తాం సరే ఓకే కిరణ్ గారు ఇప్పుడు కిరణ్ గారు ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించిన ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందండి అదేమన్నా అంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతుందా జరగట్లేదా లేకుంటే జరిగితే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది దాన్ని ఎందుకు రహస్యంగా పెడుతున్నారు ఇట్లా అయోమయంలో పెట్టడం వల్ల మీ పార్టీ క్యాడర్లోనే ఒక రకమైన అయోమయం వచ్చే అవకాశం లేదా అంటే వన్స్ పొత్తులకు సంబంధించిన క్లారిటీ లేకపోతే పొత్తుల గురించి మమ్మల్ని అడగడం కన్నా వైసీపీ అడిగితే బాగుంటుంది వైసీపీ వాళ్ళు బాగా క్లియర్ గా తెలుసు వైసీపీకి ఏమి సంబంధం అండి పొత్తులు మీరు తెలుగుదేశం పార్టీ పెట్టుకోవడమా మీరు బీజేపీ పెట్టుకోవడం కానీ వైసీపీకి ఏమి సంబంధం మమ్మల్ని ఎప్పుడు పొత్తులో కలపాలో ఎప్పుడు పొత్తులో పోకూడదో ఎప్పుడు పొత్తులో ఉండాలో మేము సింగిల్ గా పోవాలో డబుల్ గా పోవాలో వైసీపీ డిసిప్లిన్ వైసీపీ అయితే మిమ్మల్ని విడిగానే పొమ్మంటుంది అట్లాగే మీరెవరు కలవకుండా ఉండాలని కూడా వైసీపీ కోరుకుంటోంది అటువంటిప్పుడు పొత్తులోకి పోయే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి వదిలేశాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలకి నా కార్యకర్తలకి నా పార్టీకి మంచి చేసే విధంగా ఈ రాష్ట్రం బాగుపడే విధంగా అందరూ బాగుండే విధంగా నా పొత్తులు ఏర్పాటు చేస్తా దాని మీద నేను స్వయంగా మాట్లాడతాను అంతవరకు మీకు ఇచ్చిన బాధ్యతలు పార్టీ కార్యక్రమాలు పార్టీ బలోపేత దిశగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పోరాడమని చెప్పి మాకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము పనిచేస్తున్నాము పొత్తుల విషయాన్ని అధినాయకుడు చూసుకుంటాడు అతి త్వరలో ఖచ్చితంగా దాని మీద పటాపంచులు విధంగా అతి త్వరలో దాని మీద ప్రకటన కూడా చేయబోతాం అంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర మొదలైన తర్వాత రాష్ట్రంలో పొత్తులు ఎత్తుల కన్నా మొత్తం రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఒక్క విషయం చెప్పాలి సార్ ఈ రోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు చంద్రబాబు రోడ్ షోలు చేస్తున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు మీరు ఆ జనం చూసారేమో తగిలేదు దానికి పదింతల జనం మాకు వస్తారు అది వాస్తవం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారి మీద ఆ పదింతల జనం ఈసారి వచ్చే జనము గతంలో మాకు ఓట్లు వేసారో లేదో మాకు తెలియదు కానీ ఈసారి అయితే వచ్చే ప్రతి జనము 90% వాళ్ళు ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నం మేము చేయబోతాం అంటే ఇప్పుడు కిరణ్ గారు అంటే ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారంటే మే జూన్ నుంచి మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయి పొలిటీషియన్ కాబోతున్నాడా అంటే 24/7 సార్ ఆయన ఇప్పుడు కూడా ఆయన సినిమా షూటింగ్లో ఉన్నా కూడా పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ 24/7 ఆయన మాతో అందరితో టచ్లో ఉండి వారానికి ఒకరోజు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇష్యూస్ కానివ్వడాన్ని పరీక్షిస్తున్నారు ఆయన ఎంత బిజీగా ఉన్న సమయం లేకపోయినా పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని రాజకీయం మీద పట్టుంది కానీ వరాయి యాత్రతో మా మేం బిజీ అవ్వడం కన్నా వైసీపీ వాళ్ళు నిద్ర లేకుండా చేస్తాం అయితే ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు సో మొత్తం ఏదైతే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని వారాహి యాత్ర మొదలు కాగానే అసలు పవన్ కళ్యాణ్ ప్రభంజనం వేయబోతుందని కూడా జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్